హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వైట్ జర్నీ. నేను మీ ఇఫ్రా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కింద రెడ్ అక్షరాలతోటి సబ్స్క్రైబ్ అని రాసుంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ వస్తుంది, బెల్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసారు కదా, మేమైతే బయలుదేరి బయటకు వెళ్ళాము. ఎక్కడికంటే సూక్ సల్మియాకి పోతున్నాము. ఓల్డ్ సూక్ అంటారు కదా, అక్కడికి పోతున్నాము. అక్కడ వచ్చేసి మీమీకి బక్రీద్ కదా, షాపింగ్ చేద్దామని వెళ్ళాము. కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా, అలా జరిగింది మాకు ఈరోజు. ఇక్కడ వచ్చేసి సిగ్నల్ పడింది అని వెయిట్ చేస్తున్నాము. సూక్ సల్మియాలో వచ్చేసి ఖబయాన్ ఉంది, అంటే కువైట్లో ఉన్న వాళ్ళకి తెలుసుంటుంది ఆల్మోస్ట్ అందరికీ. ఖబయాన్లో వచ్చాము మేము. అంతకుముందు చాలా షాపులు తిరిగాము, కానీ పిల్లలకి నో ఎంట్రీ అన్నారని ఎక్కడికి వెళ్ళలేకపోయాను. నేను మీమీ వచ్చాము, అందుకు వేరే షాప్కి వెళ్ళాలన్నా కుదరలేదు. ఖబయాన్లో ఎందుకో పిల్లలకి ఎంట్రీ ఉంది. చూస్తున్నాను నేను మీమీకి ఏమన్నా మంచి డ్రెస్ తీసుకుందాము అని. కానీ చెప్పాను కదా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు డ్రెస్ తీసుకోవడం మానేసి ట్రైపాడ్ తీసుకున్నాను. మీకు తెలుసా, మీకు తెలిసే ఉంటుంది, ఇన్ని రోజుల నుంచి వంట చేసినా, నేను వీడియోలు షూట్ చేసినా అన్నీ నేను, అంటే నాకు ట్రైపాడ్ లేదు, నేను మామూలుగా హ్యాండ్తో పట్టుకుని షూట్ చేస్తున్నాను, లేదంటే నా ఫోన్ ఎక్కడన్నా పెట్టుకునేదాన్ని. కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు చాలా వరకు. ఇంకా మీకు బట్టలు తీసుకోవడం కుదరలేదు అనేసి నేను ట్రైపాడ్ తీసుకున్నాను. ఈ చూడండి, ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, వైట్ అండ్ బ్లూ వచ్చేసి. కానీ తీసుకుందాం అనుకుంటే మీకు ఆల్రెడీ వైట్, అది టీషర్ట్ వచ్చేసి వైట్ వచ్చింది ఆల్రెడీ, తనకి రెండు ఉన్నాయి వైట్వి. చిన్నపిల్లలు వైట్ వేస్తే ఊరికే ఆ ఒక్క క్షణమే బాగుంటుంది, మళ్ళీ ఏదన్నా చాక్లెట్లు అవి తింటూ ఉంటారు, వాటికి పూసుకుంటూ ఉంటారు అనేసి నేను అంత ఇంట్రెస్ట్ చూపును వైట్ వేయాలంటే. కానీ బాగుంది మోడలు, అదొక్కటే కొంచెం నచ్చింది, మిగతావన్నీ నార్మల్గా ఉన్నాయి. అంటే అబ్బా సూపర్ అన్నట్టు నాకు అనిపించలేదు. అబ్బు చూడండి, పెద్దవాళ్ళు అయితే మాదిరిగా బాగానే ఉన్నాయి, పెద్దవాళ్ళకి టాప్లు వచ్చేసి. పిల్లలవి నార్మల్గా అనిపించినాయి నాకు, అందుకు ఎందుకో మొత్తం చూశాను. కానీ నాకు మనసు ఎందుకో ఇష్టం అవ్వలేదు తీసుకోవడానికి. బాగా వేసుకుంటే లుక్ అనిపించాలి కదా, ఏదో ముందువే వేసుకున్నాము అన్నట్టు కాకుండా. ఇక్కడ చూడండి, నాకు అంటే బాగున్నాయి కలర్స్, అవి బాగున్నాయని చూస్తున్నాను. నా కళ్ళన్నీ ఎప్పుడూ మెరూన్ రెడ్ మీద, బ్లాక్ మీదే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. బాగుంది అంటే అలా చూస్తున్నాను, తీసుకుందామా అన్నట్టు. కానీ మీమీ కుదరలేదు అనేసి నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది, నేను తీసుకోవాలనే పోయాను. కానీ పిల్లలకు లేకుండా నాకు నేను తీసుకోవాలి ఇప్పుడు, అంత అవసరమా అనిపించింది. నెక్స్ట్ టైం తీసుకోవచ్చులే అనుకుని. ఇక్కడ చూడండి, ఎల్లో అయితే సూపర్గా ఉంది, మంచి లుక్ ఉంటుంది అది వేసుకుంటే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాను అబ్బా, మీకు ఏం సూట్ అవ్వలేదు, నేను ఏం తీసుకోను అనేసి కొంచెం ఏదో ఫీలింగు. కానీ వేరే చోటకి ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో ఎంట్రీ లేదు. మేమి చూడండి, అక్కడ ఎక్కడో అక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి వచ్చేసి ఖబయాన్లో, అంటే ఇలా కార్ల టైప్లో, గుర్రం బండి టైప్లో పెడతారు. దీంట్లో వచ్చేసి మనం కాయిన్ వేస్తే అవి మూవ్ అవుతూ ఉంటాయి, బాగుంటుంది పిల్లలకి ఆడుకోవడానికి. కానీ ఇప్పుడు వచ్చేసి ఎందుకో బంద్లో ఉంది అది. మీమీ కాయిన్ అయ్యి ఇది మూవ్ అవుతుంది అని సతాయిస్తుంది నన్ను. అయితే ఆమెకి చెప్పిన అర్థం కావట్లేదు ఇది బంద్లో ఉంది అని. అదన్నమాట, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు జరిగింది నాకు ఈరోజు. మళ్ళీ సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాను నేను. యో, అసలు వెళ్ళింది మీమీ కోసం, మీకు డ్రెస్సులు తీసుకోవాలని. కానీ సెల్ఫీ స్టిక్ ఒకటి అండ్ ట్రైపాడ్ తీసుకున్నాను. ఒకదానికోటి ఒకటి కొందామని వెళ్తే ఒకటి కుదిరింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తీసుకుంటానులే. నార్మల్ డ్రెస్సులాగా ఉన్నాయి, అంటే డైలీ యూజ్ చేసేటట్టు ఉన్నాయి. ఇక్కడ చూడండి, తనైతే హంగామా చేస్తుంది అక్కడంతా, కాయిన్ అయ్యి కాయిన్ అయ్యి అని పీకేస్తుంది. ఇవి చూడండి, కార్ బాగుంది, దీంట్లో కాయిన్ వేసామంటే మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట, బాగుంటుంది పిల్లలకి ఆడుకోవడానికి. వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఖబయాన్లు అయితే బాగా పెట్టారబ్బా, నాకు నచ్చింది అక్కడైతే. కానీ పిల్లల డ్రెస్సులు ఎందుకు కొంచెం డల్ అనిపించింది నాకు అక్కడ. వేరే చోట చాలా బాగుంటాయి, కానీ పిల్లలకి ఎంట్రీ లేదు, ఏం చేద్దాం. ఆడుతుంది మీమీ,
ఇక్కడ వస్తుంది చూడండి, ఇది వచ్చేసి పైన కోటు. మనం ఏ డ్రెస్ వేసుకున్నా పైన కోట్ వేసుకుంటే దాని లుక్కే వేరు. ఇది బాగా నచ్చింది నాకు. 4.5 kd అంటే డబ్బుల కోసం కాకపోయినా మనసులో చిన్న ఫీలింగ్ అయిపోయింది. పిల్లకి తీసుకోలేదా నేను, ఇప్పుడు నాకు ఇంత అవసరం అప్పుడు నేను తీసుకోనా అని. నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుందాంలే, ఫస్ట్ పిల్లకి ట్రై చేద్దాం అనుకున్నా, మళ్ళీ తీసుకున్నాను. జస్ట్ అలా వీడియో అది. మళ్ళీ వచ్చేసి మేము వేరే చోటుకు వచ్చేసాము, అంటే హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకుందాము పిల్లకి అనేసి వేరే చోటుకు వచ్చాను నేను. చూస్తున్నాము అంటే లాక్డౌన్లో మొత్తం మేము హెయిర్ బ్యాండ్స్ అంతా పోయినాయి, మావి కూడా తీసుకుందాము అనేసి వచ్చాను. హెయిర్ బ్యాండ్స్ మొత్తం నెత్తికి తీసుకుంటున్నాను. ఇక్కడ మేమే అయితే ఒక డాగ్ని తీసుకుంది, చిన్న డాగ్ని. ఇది కావాలి, ఎక్కడికన్నా వెళ్తే చిన్న చిన్న బొమ్మలు పట్టుకుని అన్నీ వేసేస్తూ ఉంటుంది ఆ బ్యాగ్లో. మేమైతే అన్నీ అంటే మనం వేసినవి ఉన్నాయి కదా అనుకుంటాము, మేమే దాంట్లో చాలా వేసేసి ఉంటుంది. అక్కడ కౌంటర్ కాడికి వెళ్ళేసరికి ఆమె వస్తువులు అసలు మనం ఎప్పుడు నేను వేసాను అనుకోవాలన్నమాట. ఆమె 2-3 దినాల ఆమె పడిపోతాయి. ఇంటికి వచ్చాక అసలు ఇదెందుకు తీసారు, ఇదెందుకు తీసాము, ఇదెందుకు తీసాము అని ఇద్దరం కన్ఫ్యూజ్ అవుతాము. కానీ మేమే మేసేసి ఉంటుంది దాంట్లో. చూడండి బుక్స్ ఉన్నాయంట, అవి పెయింట్ వేయడానికి బాగుంటాయి అని తీసుకుంటుంది. ఇవి చూసారా, ఫ్లవర్స్ అయితే సూపర్. సారీ ఫ్లవర్స్ కాదు, అవి గ్రీన్వి. ఆ ట్రీలు వచ్చేసి ఎంత బాగున్నాయి కదా, అసలు రియల్గా ఉన్నట్టున్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. కానీ మా ఇంట్లో మీకు తెలుసు కదా, మా రూమ్ చిన్నది, పెట్టుకోవడానికి ప్లేసే ఉండదు. ఎందుకు అనేసి చూసి ఊరుకున్నాను నేనైతే. వెతుకుతున్నా ఇక్కడైతే. నేను కెమెరా వచ్చేసి అలా కనపడేటట్టు పెట్టి చూస్తున్నాను మీకు హెయిర్ బ్యాండ్స్ అవి. ఇది ఎక్కడ అంటే నేను జంబోకి పోయాను. ఇది కూడా సల్మియాలోనే. ఆల్మోస్ట్ ఈరోజు 4-5 షాపులు తిరిగేసాము. డ్రెస్ లోపలికి ఎంట్రీ అయితే మీకు లేదు, ఇక్కడ వచ్చేసి మీమీ వాళ్ళ డాడీ పట్టుకుని ఉన్నారు బయట. నేను జస్ట్ నేను షాపింగ్ చేస్తున్నాను మీమీ కోసం. ఇక్కడ నేను వచ్చేసి 2 లిప్ లైనర్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి లైట్ పింక్, ఒకటేమో డార్క్ తీసుకున్నాను. కొంచెం మన లిప్స్టిక్ కన్నా కొంచెం డార్క్ వేస్తే బాగుంటుంది కదా లిప్ లైనర్ వచ్చేసి, అందుకే 2 తీసుకున్నాను. ఇక్కడ చూడండి కీ చైన్స్ అయితే నాకు భలే ఇష్టం. ఈ కీ చైన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి అంటే ఇవి వీటి పేర్లు కూడా నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ లోపల వచ్చేసి నిజంగా రియల్గా ఇవి బ్రతికే ఉన్నాయా అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత క్యూట్గా ఉంటాయి, నాకు నచ్చుతాయి అబ్బా. చూడండి మీరు కూడా, అది చూడు పీత కదా దాని, అది చూడండి ముందో లోపల. ఇవి చచ్చిపోయినాయా బతికే ఉన్నాయా అనిపిస్తుంది నాకైతే. నేను వెళ్ళినప్పుడల్లా ఒకటి తీసుకుంటాను ఇవి. నా ఫ్రెండ్స్ ఎవరన్నా చూసి నీ కీ చైన్ బాగుంది అంటే నేను వెంటనే వాళ్ళకి తీసి ఇచ్చేస్తాను, వాళ్ళకి ఇస్తాను, తీసుకొని నేను మళ్ళీ నేను కావాలంటే కొనుక్కుంటాను అంటాను. నాకు చాలా బాగా నచ్చుతాయి ఇవి. అలా నేను నా ఫ్రెండ్స్కి చాలామందికి ఇచ్చేసాను నా కీ చైన్స్, వాళ్ళకి నచ్చింది అని చెప్తే. చూడండి అది బొద్దింక కదా, నల్లది బొద్దింకలాగా ఉంది, చిన్న బొద్దింక అన్నమాట. ఇది చూడండి చీమ అయితే సూపర్, అసలు లోపల బ్రతికే ఉంది చీమ అనిపిస్తుంది నాకైతే. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా షాపింగ్ అంతా, ఏమీ లేదు షాపింగ్, చిన్న షాపింగ్ ఈరోజు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.